నేను బెడ్రూమ్లో ఉంటే ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎట్లా ఉన్నాయని వచ్చి నా నేను వండుకున్న మంచం మీద పరుపు మీద కూర్చొని మాట్లాడిపోయేవాళ్ళు. అంత స్వేచ్ఛ నేను ఇచ్చిన ఎన్నడన్నా ఒక్కరోజు అన్నా చేసిన పెళ్లిళ్ళు చేసిన అంటున్నాడు. నాలుగేళ్ళు అంటే వరుసగా చేయాలన్నా సంవత్సరం సంవత్సరం నాలుగేళ్ళకి ఒకసారి ఎలక్షన్ల ముందల సంవత్సరం చేయాలన్నా అది చేస్తున్నాడు. అది కూడా ఎవరెవడో మొత్తం అన్ని డివిజన్ వస్తుంది అంతా. అవి దాని మీద కూడా విచారణ జరిపిస్తే ఈయన ఎంతెంత దాని మీద వసూలు చేసిండు అవి కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేను నేను ఏమంటున్నంటే వ్యక్తి దగ్గరికి నేను ఇప్పుడు పోదలుచుకోలేదు. కానీ ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి ఏం చేసింది మంచి పని అంటే బీసీలకు విద్యార్థులకు చదువుకునేటందుకు అది మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ సీట్లు వస్తే ఫీజు లేకుంటారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. అవును, ఈయన వచ్చినాక అది తగ్గించేసింది కదా. అవును, అసలు ఇస్తలేడు బాకీలోనే వాళ్ళకి బాగా. అరే వాళ్ళు పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తలేదు, ఇవ్వట్లేదు. దాన్ని పెట్టుకుని డబ్బులు గవర్నమెంట్ డబ్బులు ఇస్తేనే ఇస్తాం అనమాట. వీళ్ళే పెట్టుకుని ఇవ్వాల్సి వస్తుంది. లేదా మీరు మీరు ఇచ్చి ఎన్కసరికి వచ్చినాక తీసుకొని పోండి, మా సర్టిఫికేట్ ఇస్తా, మీరు ఇచ్చిపోండి. ఏమన్నా ఇది కొద్దిగా ఉంది, 5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏం చేసినారు రా అంటే నీ దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు అది ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఆకాశం ఎద్ద అనేది ఇండ్లది ఒకటి అయిపోయింది కదా. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అయితే ఎన్నడూ ఆపలే కాంగ్రెస్ పీరియడ్లో. ఎడ్యుకేషన్ కూడా అంటే ఇంత దౌర్జన్యం దౌర్భాగ్యం ఎప్పుడు లేదు. ఇప్పుడు అన్ని యూనివర్సిటీలు ఎంప్లాయీస్ లేరండి, ప్రొఫెసర్ లేరు, అసిస్టెంట్ ఎవరు లేడు. ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ ఇవాళ ఉద్యమానికి పురుటిగడ్డ, దాన్నే తొక్కేసిండు ప్రపంచంలోనే తొక్కేసిండు. ఇవాళ ఒక్కడెడుతున్నాను కేసీఆర్ ను, ఆ ఎల్లా నీవు ఖమ్మంలో పోయి నిమ్మరసం దాగి నీ విరమించినప్పుడు నీ పాడే ఉస్మానియాల కట్టకపోతే నీకు ఆ కుర్చీలో కూర్చుందో అని అడుగుతా ఉన్నా. తప్పు కదా. అందుకోసం ఇలా మా నీళ్లు మాకు రాకపోతే ఒప్పుకునేది లేదు, మా నిధులు మాకు రాకపోతే ఒప్పుకునేది లేదు, మా నియామకాలు జరగకపోతే ఊరుకునేది లేదు. దానికోసం అవసరం వస్తే ఒక ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. అందరు అనుకుంటున్నారు నా వయసు లెక్క పెడుతున్నారు, మళ్ళీ నాగరకర్ణులే ఉన్నా, నా గుండె బలం ఎటువంటిదో ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా. మళ్ళీ నాగరకర్ణులే ఉన్నా నిలబడే అవకాశం ఉందా? ఇప్పుడు ప్రజల ఇష్టం అండి, ప్రజల ఇష్టం, పార్టీ ఇష్టం. ఓకే, కానీ నేను మాత్రం ప్రజల కోసమే పనిచేస్తాను, ప్రజల కోసం సేవ చేసేందుకు. నేను ఒక ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా సేవకునిగానే ఉన్నా, కానీ నేను ఎన్నడూ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయలేదు. ఇప్పుడు ఉన్నోళ్ళు లేక కాళ్ళు మొక్కించుకోం, కార్యకర్తలతో కాళ్ళు మొక్కించుకోం, తప్పులు చేస్తే కార్యకర్తల మీద కూడా ఎస్సీ ఎస్టీ అంటే వాడు చేయకుండా చేయకుండా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి అందరిని పార్టీలకు గుంజుకోవడం, అరే చాలా విచిత్రమైన స్టైల్ ఉంది వీళ్ళది. ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నది ఎప్పుడో రోజు ప్రజలు తరుముతారు వీళ్ళను, అది తప్పదు.